हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनमु आलू फ्राई एला चेसुकोवालो चूसेद्दामंडि। दानि कोसम आलू नेनु इक्कड ओक पाव किलो तीसुकोनि चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकुन्नानु। एंत चिन्न मुक्कलु वीलैते अंत चिन्न मुक्कलुगा कट चेसुकोंडि। अलागे पच्चिमिर्चि अलागे ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను। ఇలా యాడ్ చేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త ఇలా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా తిప్పుకుంటూ ఈ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోండి। చాలా అంటే చాలా బాగుంటుంది ఆలూ ఫ్రై అనేది। ఇలా చేసుకొని చూడండి ఒకసారి। ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ఆలూను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి। ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి। ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి। ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది। ఈ విధంగా సాల్ట్ని యాడ్ చేసి ఇలా తిప్పుకుంటూ బాగా వేయించుకుందాము। మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఈ ఆలు ముక్కలన్నిటినీ వేయించుకోవాలి। ఇక్కడ చూసారు కదా మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి। ఇలా తిప్పుకుంటూ మరో 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం। ఈ ప్రాసెస్ అంతా మనకి ఒక 15 మినిట్స్ వరకు పడుతుందండి। ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా పసుపును కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మరో 2-3 మినిట్స్ వరకు వేయించుకుందాము। ఇలా 2-3 మినిట్స్ వేయించుకున్న తర్వాత చూసారు కదా మనకి బాగా ఫ్రై అయిపోయి, ఇలా బ్రష్ చేస్తే కూడా మెత్తగా అయిపోతున్నాయి ముక్కలు। ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి। ఆల్రెడీ మనము చిల్లీస్ కూడా యాడ్ చేసాము, చూసుకొని యాడ్ చేసుకోండి। ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే ఎంత టేస్టీ టేస్టీ అయినటువంటి ఆలూ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుంది। ఈ ఆలూ ఫ్రై మనకి సైడ్ డిష్గా కానీ ఉత్తదే కలుపుకొని తిన్నా కొని చాలా బాగుంటుంది। ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। అలాగే నా ఛానల్ నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। బాయ్।